జరుగుదమ్మా ఖచ్చితంగా జరుగుతది జరగదు జరగొద్దని మన ప్రతిపక్షాలు కోరుకొన్నే జరగాలని జగనన్న మేము ప్రజలం కోరుకుంటాం భగవంతుడి దయవల్ల వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎవరు ప్రతిపక్షం వాళ్ళు దేవుడు మనందును జగనన్న నుండి కంపల్సరీ జరిగిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వాళ్ళ చేతకంతనం వల్ల ఈ 5 సంవత్సరాలు మనం ఏం చేయలేకపోయామే ఇప్పుడు జగన్ చేతో చేస్తున్నాడు మాకు చేస్తుంటే మేము వాళ్ళని ఏ విధంగా అడ్డుకోవాలనే ఉద్దేశంతో చేయటమే కానీ పేదల భూములు ఇస్తే అడ్డుకోవడం ఏంటండి ఎక్కడైనా ఉందండి ఏ ప్రతిపక్షమైనా సహకరిస్తుంది ఇలాంటి ప్రతిపక్షాలు ఉంటే మన దురదృష్టం మనకేంటంటే మన దేవుడు మన తల మీద శనిని పెట్టినట్టుగా ఆయన పెట్టాడు మనకి చంద్రబాబు నాయుడు గారిని దానివల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయమ్మా అమ్మా ఎక్కడో దాకొద్దమ్మా మన విజయవాడలో దగ్గర దగ్గర 15,000 మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు ఏది టిట్కో ఇల్లు కానీ 50,000 25,000 కట్టించుకున్నారు 1,00,000 కట్టించుకున్నారు ఆలలో కట్టి అయినామా 3,000 ఇల్లు కట్టారు 3,000 ఇల్లు కూడా మొత్తం కట్టలా ఒకటి స్లాబ్ లెవెల్లో ఉన్నాయి ఒకటి ఫౌండేషన్ లెవెల్లో ఉన్నాయి ఒకటి గోడ కట్టారు ఒకటి ప్లాస్టింగ్ చేశారు రకరకాల పొజిషన్లో ఉన్నాయి అలాంటి ఇళ్ళని పెట్టుకొని 3,000 ఇల్లు 15,000 మందిని డబ్బులు వసూలు చేసి 3,000 ఇల్లు కట్టి 12 లక్షలు ఎక్కడ కట్టాడమ్మా ఎవరికోసం కట్టాడమ్మా 12 లక్షలు ఇల్లు ఏమి ఇవ్వలేకపోయాడే ఎందుకని ఇవ్వలేకపోయాడు 15 లక్షలు ఇల్లు దేని గురించి అని ఇవ్వలేదు ఎవరైనా అడ్డం చెప్పారా జగన్ గారు ఏమైనా అడ్డం చెప్పారు ఇవ్వద్దని ఏంటండి చేతగాని మాటలు ఎదుటోళ్ళు చేస్తండి మేమేదో చేసాం అది చేసామని చెప్పొద్దండి తప్పుడు వాగ్దా తప్పుడు మాటలు తప్పుడు సంకేతాలు జనాలు పంపించొద్దండి దయించి అంటే ఒకటమ్మా ఇప్పుడు కొద్దిగా కరోనా ఉంది కాబట్టి మనం మేము కూడా అనుకున్నాం పెట్టాలని కానీ ఏంటంటే ఈ కరోనా టైంలో ఇప్పుడు చలికాలం ఇప్పుడు ఢిల్లీలో కూడా లాక్డౌన్ మళ్ళీ ప్రకటిస్తారని చెప్పేసి నిన్న ఇవాళ అమిత్ షా గారు అత్యవసర సమావేశం కరోనా కేసులు పెరుగుతున్నాయని అదే ఉద్దేశం ఇక్కడ కూడా జరుగుతుంది కదా ప్రజల ప్రాణాలు పణంగా పెట్టలేం కదమ్మా మనం పెట్టి మనం రాజకీయాలు చేయలేం కదా ఓటు బ్యాంక్ రాజకీయాలు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఏదో కావాలి మనం వద్దంటాం కరోనా అప్పుడే కరోనా ఉన్నప్పుడు లేనప్పుడు పెట్టమని అంటే వద్దు వద్దు అన్నాడు ఇప్పుడు కరోనా ఉందే వద్దు అంటేనే కావాలన్నాడు ఆయన ఏంటంటే యూట్యూబ్ మనిషినమ్మా చంద్రబాబు నాయుడు గారు అందుకని యూట్యూబ్ బాబు అని పెట్టింది ఊరికే కదా ఆయన్ని వైసీపీనమ్మా ఇలాంటి పథకాలు ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ పరిపాలించింది తెలుగుదేశం పరిపాలించింది ఏ గవర్నమెంట్ అయినా ఇన్ని మనకు తెలిసిన ఈ 70 సంవత్సరాలు 60 సంవత్సరాల చరిత్రలో ఎవరైనా ఇన్ని పథకాలు పెట్టారా పెట్టిన పథకాలు ఎవరైనా చెప్పమనండి ఇగో ఈ పథకం ఇది పెట్టామని ఎందుకు మా జగన్ గారు పథకాలు ప్రజల్లోకి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి వెళ్ళి గుమ్మం తట్టి మీకేంటి ఇబ్బంది మీకేంటి మీకే పథకం రాలేదు అడిగి మరీ తెలుసుకొని వాళ్ళు అర్హులైతే జెన్యున్గా వాళ్ళకి ఆ పథకాలు అందేలా చూస్తున్నారమ్మా ఇక పార్టీ అయిపోయిందమ్మా దాని గురించి మాట్లాడతాం అనవసరం ఎవరు వచ్చినారా పైన ఎవరున్నారమ్మా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఆయన లోకేష్ బాబు గారు ఇక వాళ్ళిద్దరు లోకేష్ గురించి తెలిసిందే పప్పు చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది ఇంకెవరున్నారమ్మా ఇంకా ఆన్లైన్లో పెట్టుకుంటే వాళ్ళు వేరే వాళ్ళని నమ్మరు నమ్మకం లేని మనిషి చంద్రబాబు నాయుడు ఎదుటి వ్యక్తి నమ్మలేడు అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎవరికి బాధ్యతలు అప్పచెప్తారా వాళ్ళు అలాంటి వ్యక్తి ఉండదు వీళ్ళతోనే పార్టీ అంతమైపోయింది ఇంకా దాని గురించి తెలుగుదేశం గురించి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండేది అని అనుకుంటారమ్మా జనాలు అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి